بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు తిరిగి నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం దేవుని శాంతి మరియు దేవుని కరుణ మనందరి జీవితాల్లో ఉండుగాక, ఆమీన్. మిత్రులారా, ఈరోజు ఇస్లాంలో స్త్రీ స్థానం అనే అంశంపై కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది నుండి ఆధునిక సమాజం వరకు దృష్టి సారిస్తే స్త్రీ ప్రతి సమాజంలోనూ అన్యాయానికి, మోసానికి గురైందనే విషయం మనకు అర్థమవుతుంది. మానవ చరిత్రను ఒకసారి మనం తిరగవేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆధునిక యుగంగా చెప్పబడే రోమన్ చరిత్ర, ఆ కాలంలో స్త్రీ జీవిత విధానాన్ని ఒక్కసారి మనం చదివితే స్త్రీలకు ఆ కాలంలో కనీస హక్కులు కూడా ఉండేవి కాదు అని రోమన్ చరిత్ర మనకు చెబుతుంది. స్త్రీని భర్త ఆస్తిగా భావించేవారు. ఒకవేళ భర్త స్త్రీని కనుక ఏదైనా కారణంగా చంపేస్తే అతనిపై ఎటువంటి శిక్ష కూడా అమలు జరిగేది కాదు, ఎందుకంటే స్త్రీ భర్తకి ఆస్తి కాబట్టి. ఇక ఆ కాలంలో స్త్రీ అంగడి వస్తువుగా మారబడింది. బానిస స్త్రీలు, పేద స్త్రీలపై అనేక అత్యాచారాలు జరిగేవి. అవి ఆ సమాజంలో తప్పు కావు. మరి కాస్త ముందుకొచ్చి భారతదేశ చరిత్రను మనం చదివినట్లయితే సతీ సహగమనం పేరిట స్త్రీని సజీవంగా భర్త చితిపై కాల్చివేసేవారు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో సతీ సహగమనం జరగకపోతే మరి ఆ స్త్రీని విధవరాలుగా ముద్ర వేసి ఆమెను చూడడమే దరిద్రంగా భావించేవారు ఈ సమాజంలో. ఇది నేటికి కూడా జరుగుతుంది. మరి భారతదేశానికి పక్కనున్నటువంటి అరేబియా సముద్రంకి ఆనుకుని ఉన్నటువంటి అరబ్ దేశాన్ని కనుక మనం ఒకసారి చూస్తే అక్కడ కూడా స్త్రీలు వివక్షతకు గురి అయ్యేవారు. స్త్రీలు పుట్టగానే, పిల్లలు పుట్టగానే, ఆడపిల్ల పుట్టగానే మరి సజీవంగా అక్కడ సమాధి చేసేవారు. ఈ విధంగా మానవ చరిత్ర ఆది నుండి అనాది నుండి నేటి ఆధునిక యుగం వరకు చెప్పే సాక్ష్యం ఏమిటంటే ప్రతి సమాజంలోనూ, ప్రతి కాలంలోనూ స్త్రీ అన్యాయానికి, మోసానికి గురయ్యింది. ఆమెకు కనీస, ఆమె గౌరవంగా బ్రతికేటువంటి హక్కు కూడా ఆమెకు లభించలేదు అని మనకి చరిత్ర చెబుతుంది. మరి నేటి ఆధునిక సమాజాన్ని ఒక్కసారి మనం గమనిస్తే మనందరికీ తెలుసు, ఈనాడు స్త్రీ అంగడి బొమ్మగా మారిపోయింది. అమెరికా, జర్మనీ లాంటి దేశాలు మరి స్త్రీ శరీరంతో ప్రతి సంవత్సరం $60 మిలియన్ వ్యాపారం చేస్తున్నాయంటే స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటో మనం ఒక్కసారి ఆలోచించాలి. మరి కొన్ని దేశాలు అయితే, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ లాంటి దేశాలు, వారి యొక్క జీడిపిలో 20% ఆదాయం మరి నీచమైన స్త్రీ శరీరాన్ని అమ్మడం ద్వారా, వ్యభిచారం ద్వారా వారు సంపాదిస్తున్నారంటే స్త్రీని ఏ విధంగా ఈ సమాజంలో చూస్తున్నారు, ఎంత నీచంగా స్త్రీ పట్ల వ్యవహరిస్తున్నారనే విషయాలు అర్థమవుతున్నాయి. మరి భారతదేశంలో పరిస్థితి మనం చూస్తే భారతదేశం కూడా అందుకు అతీతంగా లేదు. ఇక్కడ కూడా స్త్రీ శరీరంతో వ్యాపారం జరుగుతుంది, స్త్రీని వ్యభిచార రంపిలోకి లాగుతున్నారు. ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు మొన్ననే ఒక తీర్పు ఇస్తూ చదువుకున్నటువంటి అమ్మాయిలు వ్యభిచార రంపిలోకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తపరచడం మనందరం చదివాం, విన్నాం. కాబట్టి భారతదేశంలో కూడా స్త్రీ యొక్క శరీరంతో వ్యాపారాలు జరుగుతున్నాయి, చదువుకున్నటువంటి అమ్మాయిలను కూడా ఈ రొంపిలోకి లాగుతున్నారు. కేవలం ఆర్థిక అవసరాల నిమిత్తం, లగ్జరీ జీవితం కోసం అమ్మాయిలు, బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా ఈ రొంపిలో దిగుతున్నారు. మనం దక్కన్ క్రానికల్ని కనుక రోజు చూస్తే ప్రతిరోజు కూడా కనీసం 10-15 యాడ్స్ అందులో ఉంటాయి. బాగా చదువుకున్న అమ్మాయిలతో మీరు ఆనందించదలుచుకున్నారా, మిమ్మల్ని మేము సిద్ధపరుస్తాం అని ఈ విధంగా స్త్రీని కించపరుస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. మిత్రులారా, మనం చూస్తున్నాం స్త్రీని ఏ విధంగా అంగడి బొమ్మగా చేశారో, వ్యాపార ప్రకటనలకు ఆమె శరీరం ఈరోజు అవసరమయ్యింది. స్త్రీ దీన్ని గమనించాలి. అభ్యుదయ భావాలంటే తన శరీరాన్ని ప్రదర్శించి సమాజం యొక్క యువశక్తిని నిర్వీర్యం చేయడం కాదు. కాబట్టి స్త్రీ కూడా
మరి కొంతమంది పన్నిన పన్నాగంలో కూరుకుపోయి ఆమె తన శరీరాన్ని కేవలం కొద్ది రూపాయల కోసం ప్రదర్శించడానికి సిద్ధపడిపోతుంది. వీళ్ళెవరు అంటే బాగా చదువుకున్నటువంటి స్త్రీలు, విదేశాల్లో చదువుకున్న వనితలు, కేవలం కొద్ది అవసరాల కోసం ఈ విధంగా సమాజాన్ని వీరు పాడు చేస్తున్నారు. అలాగే మనం సినిమాలు చూస్తున్నాం, ఎంత దారుణంగా సినిమాలు ఉంటున్నాయంటే మగవాడిని మనం చూస్తే షర్టుపై షర్టు ప్యాంటుపై ప్యాంటు వేసి ఆయన నటిస్తాడు, మరి ఆడది పూర్తిగా తన శరీరాన్ని విప్పివేసి గోచిగుడ్డలు ధరించి మరి కేవలం కొద్ది రూపాయల కోసం ఆమె సినిమాలు చేస్తూ ఉంటుంది. మరి దీన్ని సెన్సార్ బోర్డు ఏ విధంగా అనుమతిస్తుందో నాకైతే తెలియదు. వందల మంది అందులో బోర్డు డైరెక్టర్లుగా ఉంటారని నేను చదివాను. దాదాపు 110 మందో 150 మందో మరి బోర్డు డైరెక్టర్లుగా ఉంటారు. మరి వారికి దృశ్యాలు కనపడటం లేదా? వారికి భార్యలు లేరా? వారికి సంతానం లేదా? వారికి ఆడపిల్లలు లేరా? వారికి చెల్లెలు లేరా అని నాకు అనిపిస్తుంది. ఇంత నగ్నంగా స్త్రీ ప్రదర్శించబడుతుంటే మరి సెన్సార్ బోర్డు వారికి ఎలా అనుమతిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. ఆ తర్వాత ఆ వాటి యొక్క ప్రభావం మనం చూస్తున్నాం. స్త్రీ రెచ్చగొడుతూ ఉంటే మరి యువత రెచ్చిపోయి తమ యొక్క యువశక్తిని నిర్వీర్యం చేసుకుంటుంది. మరి అనేక మంది ఎయిడ్స్ అనేటువంటి దారుణమైన రోగాలకు గురయ్యి వారు అకాల మరణానికి గురవుతున్నారు. కాబట్టి స్త్రీలు స్వయంగా తమని కించపరుచుకుంటున్నారు, వారిని ఈ వ్యభిచారం అనే రొంపిలోకి లాగి వారి యొక్క శరీరాన్ని అమ్మేటువంటి దౌర్భాగ్యులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. మరి మరోవైపు చూస్తే అత్యాచారాలు పెరిగిపోయాయి, దానికి గల కారణాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అని చాలామంది అంటున్నారు. ఎటు చూసినా రెచ్చగొట్టేటువంటి సంస్కృతి, రెచ్చగొట్టేటువంటి పాటలు, మరి టైట్గా ధరించేటువంటి వస్త్రాలు, ఇవన్నీ కూడా యువతను రెచ్చగొడుతున్నాయి. అదేవిధంగా మరి సమాజంలో ఉన్న మద్యం, ఈ మద్యం కూడా ఈ అత్యాచారాలకు మూల కారణం అవుతుందని అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి మిత్రులారా, ఆది నుండి అనాది నుండి నేటి ఆధునిక యుగం వరకు స్త్రీ గౌరవంగా బ్రతికేటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఆమె అగౌరవ వృత్తిలోకి కొంతమంది దుర్మార్గులు ఆమెను లాగుతున్నారు. స్త్రీ వారు ఇచ్చిలో కుప్పుకుపోతుంది, వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంది, తద్వారా అనేక రోగాలు అనేక రుగ్మతలు సమాజంలో వ్యాప్తి చెందుతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, ప్రళయానికి ముందు వ్యభిచారం సర్వసాధారణమైపోతుంది. మీ సమాజంలో వ్యభిచారం సర్వసాధారణమైపోతే, సిగ్గు లజ్జ లేకుండా వ్యభిచారం జరుగుతుంటే, జనాలు చూస్తున్నా సిగ్గు లేకుండా మరి ఆడామగా ప్రవర్తిస్తుంటే ప్రళయం దగ్గరగా ఉందని మీరు భావించండి. మీ ముగింపు తొందరలో కాబోతుందని దైవానికి భయపడండి. మీరు పాపక్షమాపణ కొరకు అల్లా వైపుకు తిరగండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, నేను అనేది ఏమిటంటే, ఆది నుండి నేటి ఆధునిక యుగం వరకు స్త్రీ తన స్థానాన్ని గుర్తించడం లేదు, ఆమె స్థానాన్ని గుర్తించేలా మరి సమాజం ప్రయత్నం చేయటం లేదు. కొంతమంది దుర్మార్గులైతే ఆమె శరీరంతో వ్యాపారం చేస్తున్నారు, ఆమె శరీరాన్ని మరి ఒక అంగడి వస్తువుగా ఉపయోగించుకుంటున్నారు. బ్లేడ్ అమ్మాలన్నా సరే ఆమె నగ్నంగా దర్శనం ఇవ్వవలసిన పరిస్థితి ఈనాడు కనపడుతుంది. కాబట్టి ఈ స్త్రీ ఏదైతే ఈ సమాజంలో ఉందో, నిజంగా స్త్రీ యొక్క స్థానాన్ని మార్చాలన్నా, స్త్రీ తన నిజస్థానాన్ని తెలుసుకోవాలన్నా, స్త్రీ ఏ విధంగా మెలగాలో తెలుసుకోవాలన్నా వాళ్ళకి ఇస్లాం సంపూర్ణమైనటువంటి విధానాన్ని అందిస్తుంది. దాని ద్వారా వాళ్ళు గౌరవప్రదమైన జీవితం గడిపేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత రెండో వైపు మన రాజకీయ నాయకులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూస్తే మరి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, మొన్ననే మనం చూసాం ఢిల్లీలో మరి మెడికల్ స్టూడెంట్ అయిన నిర్భయ దారుణంగా కిరాతకుల చేతులు అత్యాచారానికి గురై చావడం జరిగింది. ఇది మనందరం తీవ్రంగా ఖండించవలసిన విషయం. అసలు మన సమాజం ఎటు పోతుందో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే అసలు మన రాజకీయ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉందో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్రపతి గారు నిర్భయ మరణించిన కొద్ది దినాలకు ఆమెకు ఒక అవార్డు ప్రకటించారు. అది ధీర వనిత, ఆమె ధీర వనిత అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రులకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన అన్నారు, భారతదేశంలో నారీమణులందరూ కూడా ఈ యొక్క నిర్భయను ఆదర్శంగా తీసుకోవాలి అని. నాకు ఒక విషయం అర్థం కాలేదు. రాష్ట్రపతి గారిని నేను అడుగుతున్నాను, అయ్యా ఏ విషయంలో మమ్మల్ని నిర్భయను ఆదర్శంగా తీసుకోమంటారు? మనందరికీ తెలుసు, ఆమె అర్ధరాత్రి మరి 9:30 ఆ ప్రాంతంలో ఒక బాయ్ ఫ్రెండ్తో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళ్తుండగా మరి బస్సులో ఎక్కించుకొని ఈ విధంగా దారుణమైన సంఘటన జరిగింది. దేన్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఈ బాయ్ ఫ్రెండ్ కల్చర్ని మెయింటైన్ చేసి అర్ధరాత్రుల వరకు బాయ్ ఫ్రెండ్స్తో తిరిగి
ఇళ్ళకి లేటుగా చేరి ఈ విధంగా కిరాతకుల చేతిలో బలి కావాలా? లేదంటే మీరు ధీరవనిత అన్నారు, దేనికి ధీరవనిత అని నేను అడుగుతున్నాను. ధీరవనిత అంటే తన మానాన్ని కాపాడుకొని, లేదంటే ఆ మానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఒకరిద్దరిని చంపివేసి ఆమె తన మానాన్ని కాపాడుకొని ఉంటే ఆమెను మీరు ధీరవనిత అనవచ్చు. అలా జరగలేదే, పాపం ఆ కిరాతకుల చేతిలో ఆమె బలి అయిపోయింది, తన మానాన్ని కాపాడుకోలేకపోయింది, తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయింది. అయినా మీరు ప్రజల్ని మబ్బిస్తూ మీరు ఆమె ధీరవనిత అని, ఆమె భారతదేశ నారీమణులకు ఆదర్శం అంటే నాకు ఆ సందర్భంలో నవ్వు వచ్చింది. కాబట్టి మిత్రులారా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మన నాయకుల ఆలోచన విధానం ఏమిటి అంటే స్త్రీని కించపరచడమే, స్త్రీ అంటే అంగడి బొమ్మే. కాబట్టి స్త్రీని సంస్కృతి నేర్పడం, తన అసలైన మూలం వైపుకు స్త్రీ వెళ్ళేలా ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ భారత రాజకీయ నాయకులకు అది తెలియదని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది ఆదర్శనీయం కాదు, ఆమె ధీరవనిత కూడా కాదు, పాపం కిరాతకుల చేతిలో బలైపోయినటువంటి అమాయక స్త్రీ. నిజంగా మీరు ధీరవనిత అని ఎవరికైనా అవార్డు ఇవ్వదలిస్తే మీరు గుజరాత్ మారణహోమంలో మరి బెస్ట్ బేకరీ అనేటువంటి ఒక బేకరీలో జరిగిన దారుణమైన ఘటన మనందరికీ తెలుసు. జాహిరా షేక్ అనేటువంటి స్త్రీపై దుర్మార్గులు మరి సామూహిక అత్యాచారం చేశారు. వారి కుటుంబంలోని 27 మందిని సజీవంగా కాల్చి చంపారు. ఆ జాహిరా షేక్ తన మతిస్థైర్యాన్ని మానసిక స్థితిని కోల్పోలేదు, లేదంటే ఆవేదనతో తాను ఆత్మహత్య చేసుకోలేదు. ఆమె న్యాయం కోసం పోరాడింది. అనేక సార్లు ఆమెను భయపెట్టారు దుర్మార్గులు, ప్రాణాలు తీస్తామన్నారు, కోర్టులో కాల్చి చంపుతామన్నారు. అయినా భయపడకుండా సంవత్సరాలు నేరస్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. చివరకు నేరస్తులు కఠిన శిక్ష పడేలా ప్రయత్నం చేసింది, నేరస్తులు కఠిన శిక్ష అనుభవిస్తున్నారు. నిజంగా భారత రాష్ట్రపతి గారు భారతదేశంలో ఎవరికైనా మరి నిర్భయ ధీరవనిత అనే అవార్డు ఇవ్వదలిస్తే నేనంటాను జాహిరా షేక్కి మీరు ఈ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా భారతదేశంలో ఆమె ధీరవనిత. మరొక్కసారి పుట్టినటువంటి ఝాన్సీ రాణి సామూహిక అత్యాచారం జరిగినా, కుటుంబ సభ్యుల్ని కళ్ళ ముందే కాల్చేసినా, తన సంతానాన్ని పెట్రోలేసి తగలబెట్టినా, ధైర్యం మనోధైర్య సాహసాలను కోల్పోకుండా మనోధైర్యంతో ఆమె చేసిన పోరాటం మనందరికి కూడా సాహసపేతకం. నిజంగా ఆమె యొక్క చరిత్రను పాఠ్యపుస్తకాల్లో మీరు తీసుకురావాలి. ఆమె ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నారీమణులకు ఒక కొత్త రక్తాన్ని మీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి నిజంగా ధీరవనిత అనే అవార్డు మీరు ఇవ్వదలిస్తే జాహిరా షేక్కి మీరు ఇవ్వాలి. కానీ అమాయకుల చేతిలో కిరాతకంగా బలైపోయినటువంటి ఒక నిర్భయని తీసుకొచ్చి మీరు ధీరవనితని, ఆమెను మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం నిజంగా ఇది హాస్యాస్పదం. అదేవిధంగా కొంతకాలం క్రితం మీరు చూశారు ఛోటా రాజన్ ఉత్తరప్రదేశ్లో రాజు భయ్య అనేటువంటి ఒక దుర్మార్గుడు, మనందరికీ తెలుసు రాజు భయ్య ఆయన యొక్క స్థానం ఏమిటో. మరి ఆయన ప్రధాన అంశాన్ని ఒక డిఎస్పీ అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. ఇంతవరకు ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేయడం అనేది జరగనటువంటి విషయం. ఐజీలు కూడా వారు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు రాజుభయ్య పాదాలకు నమస్కారం చేసుకుని ఉద్యోగాలకు వెళ్తారంటే ఉత్తరప్రదేశ్లో ఆయన స్థానం ఏమిటో మనందరికీ తెలుసు. పేరు మోసినటువంటి గూండ రాజకీయ నాయకుడు. మరి అటువంటి ఛోటా భయ్య, అటువంటి రాజు భయ్య యొక్క ప్రధాన అంచెని అరెస్ట్ చేయడానికి ఒక యువ డిఎస్పీ కొంతమంది పోలీసుల్ని తీసుకువెళ్తే కొంతమంది పోలీసులు ఆయన్ని మార్గం మధ్యలో వదిలేసి తిరిగి వచ్చేశారు. ఉన్నటువంటి ఇద్దరిని ముగ్గురిని తీసుకుని ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనపై కాల్పులు జరిగాయి. ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు పోలీసులు వదిలి ఆయన వదిలి పారిపోయిన సందర్భంలో ఆయన తూటాలకు బలి రాజు భయ్య అనుచరుల తూటాలకు బలి మరణించాడు ఆయన. మరి ఆ తర్వాత ఆమె భార్య కూడా విచిత్రంగా మెడికల్ స్టూడెంటే, ఇంకా ఆమె మెడిసిన్ చదువుతుంది. ఆమె ఆ సందర్భంలో అన్న మాటలు నిజంగా ఆమె ధీరవనిత అనిపిస్తుంది. ఆమె అన్నది, అయ్యా నేను దుర్మార్గులకు కఠిన శిక్ష పడే వరకు నేనైతే సర్వాన్ని కోల్పోయాను, నా చిన్నతనంలోనే నా భర్త మరణించాడు, కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు, దుర్మార్గులకు కఠిన శిక్ష పడేంతవరకు నేను నిద్రపోను అని మీడియా ముందు శపథం చేసింది ఆమె. ఇక అన్నది ఆమె, నేను నా యొక్క కోర్సు పూర్తయ్యాక నా భర్త పేరు మీద ఒక సేవా సంస్థను ప్రారంభించి పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పడం జరిగింది. నిజంగా మన రాష్ట్రపతి గారికి ఎవరికైనా ధీరవనిత అనే అవార్డు ఇవ్వదలిస్తే జాహిరా షేక్కి కానీ, లేదంటే
ఆ డిఎస్పీ గారి భార్య పర్వీనా బేగంకి కానీ మీరు ధీరవనిత అనేటువంటి అవార్డు ఇవ్వాలి, కానీ మీరు ఇవ్వరు. ఎందుకంటే వారు ముస్లింలు కాబట్టి. మాకు అనిపిస్తుంది ఈ సందర్భంలో ముస్లింలు ఇక్కడ వివక్షతకు గురవుతున్నారా, ముస్లింలకు కనీస హక్కులు లేవా, గౌరవంగా జీవించే అవకాశాలు లేవా అని ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మాలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. నిజానికి మేము భారతదేశ స్వతంత్ర పోరాటంలో మేము మా వంతు పాత్ర మేము పోషించాము. ఒక్కసారి భారతదేశ చరిత్రను మనం చదివితే కేవలం 3 రోజుల్లో 56,000 మంది ముస్లిం పండితుల్ని ఇంగ్లీషు వారు బ్రిటిష్ వారు ఊచకోత కోశారు. ఆ స్థాయిలో మేము దేశం కోసం ప్రాణాలు ఇచ్చాం, సర్వాన్ని త్యాగం చేశాం, ఇన్ఖిలాబ్ జిందాబాద్ అనే స్లోగాన్ని అందించాం. ఆ ఇన్ఖిలాబ్ జిందాబాద్ అనే స్లోగం మన యొక్క ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారిలో ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది, భారతదేశానికి స్వతంత్రం రావడంలో ప్రధాన పాత్ర పోషించింది. కాబట్టి మేము సర్వాన్ని త్యాగం చేసి భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాం, మా భార్యాపిల్లలు ఇందులో పాల్గొన్నారు, మేమందరం కూడా ప్రాణత్యాగం చేశాం. ఇందులో భారతదేశానికి స్వతంత్రం రావడంలో మా పాత్ర కూడా చాలా ఉంది. అయినప్పటికీ కూడా మమ్మల్ని 2వ తరగతి పౌరులుగా చేసి మా పట్ల చూపుతున్న వివక్షత ఏదైతే ఉందో, ఇది మాకు అనేక అనుమానాలు మాలో వస్తున్నాయి. అదేమిటంటే ముస్లింలు ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా వారికి సరైన న్యాయం లభించదా అని. కేవలం ముస్లింలు అయిన కారణంగా ఈ విధంగా వివక్షతకు గురవుతారా? ఏ వారు చేసిన పోరాటం మామూలు పోరాటమా? జాహిరా షేక్ చేసిన పోరాటం సాధారణ పోరాటం కాదు. ఆమె పోరాటాన్ని చదివితే రోమాలు నిక్కపొడుస్తాయి. మరి ఏ అర్హత లేని కారణంగా ఆమె ధీరవనిత అనే అవార్డును నూచుకోలేకపోయింది? యవ్వనంలోనే భర్తను కోల్పోయిన పర్వీనా బేగం, ఆమె చూపినటువంటి ధైర్య సాహసాలు ఏ అర్హత లేని కారణంగా మరి ఆమె ధీరవనిత కాకుండా పోయిందనేటువంటి అనుమానాలు మాలో వస్తున్నాయి. మిత్రులారా, గాంధీ గారిని చంపింది మేము కాదు, ఇందిరాగాంధీ గారిని చంపింది మేము కాదు, భారతదేశం యొక్క రహస్య పత్రాన్ని పాకిస్తాన్కి అమ్మింది మేము కాదు. మేము ఎప్పుడు కూడా దేశ ప్రేమికులుగానే ఉన్నాం. సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారా అని ఇక్బాల్ గారు ఒక మంచి పోయాన్ని రాసి భారతదేశం నేటి వరకు పాడుకుంటుంది, సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారా. నిజానికి అన్ని దేశాల కంటే హిందుస్థాన్ అనేది చాలా మంచి దేశము, అన్ని దేశాల్లో కన్నా ఉత్తమమైన దేశమని రోజు మనం పాడుకుంటున్నాం. అది ఇక్బాల్ ఉర్దూ కవి అందించినటువంటి ఆ గేయం. నిజంగా ప్రవక్త మొహమ్మద్ వారు అన్నారు, మీరు నిజమైన విశ్వాసులైతే, నిజమైన విశ్వాసం అల్లా పట్ల ఉంటే మీరు ముందుగా దేశాన్ని ప్రేమించాలి అని. కాబట్టి మేము దేశాన్ని ప్రేమిస్తున్నా, మాలో దేశభక్తి ఉన్నా మా పెద్దలు చేసిన త్యాగాలు ఎక్కడా గుర్తుకు రావు, వారిని ఎవరూ స్మరించుకోరు. మొన్న అబుల్ కలాం ఆజాద్ యొక్క వర్ధంతి జరిగింది, ఎక్కడా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏ కార్యక్రమాలు కూడా జరగలేదు. ఆయన భారతదేశానికి మరి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, కనీస అర్హత కూడా మరి కనీస గౌరవం కూడా మరి ఆయన వర్ధంతి రోజు లభించలేదంటే ముస్లింల పట్ల కొన్ని వివక్షత ఇక్కడ జరుగుతుందనే అనుమానం మాకైతే కలుగుతుంది. సరే మిత్రులారా, అసలు విషయం ఏమిటంటే ఇక్కడ స్త్రీ పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు, మన రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా ఆలోచన కలిగిన రాజకీయ నాయకులు ఒక సత్సమాజాన్ని నిర్మించలేరు, స్త్రీపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఆపలేరు. కాబట్టి స్త్రీ నిజంగా తన స్థానాన్ని పొందాలంటే, గౌరవంగా హుందాగా జీవించాలంటే ఇస్లాంలో ప్రసాదించబడిన హక్కుల పట్ల ఒక్కసారి స్త్రీ ఆలోచన చేయాలి. ఇస్లాం మానవులందరి కోసం వచ్చినటువంటి ధర్మం, ఇది సంపూర్ణ జీవిత విధానం. ఈ విధానం ప్రకారం మీరు జీవితం గడిపినట్లయితే ఈ అత్యాచారాలు కానీ ఈ దౌర్భాగ్య పరిస్థితి కానీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇస్లాం ఏమంటుంది అంటే, వారు స్త్రీ మరియు పురుషులు, బాలిక మరియు బాలురు. మొట్టమొదటిగా వారు మరి విద్య కోసం పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఇస్లాం ఇచ్చేటువంటి సూక్తి ఏమిటంటే, ఇస్లాం ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏమిటంటే, ఆడవారు మరియు ఆడవారు అందరూ కలిసి ఒకచోట విద్యను అభ్యసించాలి, వేరే మగవారు బాలురందరూ కలిసి ఒకచోట విద్యను అభ్యసించాలి తప్ప కో ఎడ్యుకేషన్ని ఇస్లాం ఒప్పుకోదు. కలిసి మెలిసి ఆడ మగ కలిసి మెలిసి చదవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. మీరు గమనించారు, కొంతకాలం క్రితం బ్రిటన్లో 4వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిలకు గర్భనిరోధక ఇంజెక్షన్లు ఇచ్చారట. కాబట్టి ఈ కలయిక అనేది చాలా ప్రమాదం. శాస్త్రవేత్తలు అంటారు, స్త్రీ తన శరీరంలో 1 డిగ్రీ వేడి ఎక్కువగా కలిగి ఉంటుంది. మరి పక్కన బాలుడు కనుక ఉంటే సహజంగానే ఆ వేడి ఆ బాలుడి యొక్క స్పర్శకు తగులుతుంది.
అదో రకమైనటువంటి ఫీలింగ్కి ఆయన గురవుతాడు, తద్వారా ఆకర్షణ బయలుదేరుతుంది. కాబట్టి కోఎడ్యుకేషన్ అనేది ఈ ఏదైతే ఆడవారి పట్ల జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, లేదంటే ఆమె ఎదుర్కొంటున్న టార్చర్స్ కానివ్వండి, దానికి బీజం చిన్నతనంలోనే పడిపోతుంది. కాబట్టి ఇస్లాం వారిద్దరిని వేరు చేయమంది. ఏమండి, పదివేల మంది మరి బాలురు మరియు బాలికలు ఉన్నప్పుడు 500,000 బాలుల కోసం ఒక పాఠశాల, 500,000 బాలికల కోసం మరో పాఠశాల కట్టడం పెద్ద ఇబ్బంది ఏముంటుంది? ప్రభుత్వం అంటుంది మేము వేరే వేరే పాఠశాలలు ఏర్పాటు చేయలేం కాబట్టి కోఎడ్యుకేషన్ని కొనసాగిస్తున్నామని. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, లక్షల్లో జనాలు చదువుకుంటున్నారు. కాబట్టి మీరు వేరే వేరే వారి కోసం వీరి కోసం వేరే వేరే పాఠశాలలు ఏర్పాటు చేయడం పెద్ద కష్టతరం కాదు. సిటీలో ఉన్న పాఠశాలని 2 భాగాలు చేసి కొన్ని ఏమో 100 ఉంటే 50 ఆడవాళ్ళకి కేటాయించండి, బాలికలకు కేటాయించండి, 50 బాలురకు కేటాయించండి. కానీ ఈ కోఎడ్యుకేషన్ అనే సంస్కృతిని దయచేసి ఆపేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇందాకే అన్నాను, రోమన్ సామ్రాజ్యం మరి ఆధునిక చరిత్రగా చెప్పుకుంటారు, అభ్యుదయ భావాలు గల సమాజం అంటారు. ఆ సమాజంలో కూడా కోఎడ్యుకేషన్ లేదు. ఎందుకంటే కోఎడ్యుకేషన్ చాలా ప్రమాదము. ఈనాడు మరి యువత పెడమార్గం పట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే స్త్రీ ఒక ఆకర్షణగా మారిపోయింది. లవ్ అనేది ఒక సింబల్గా సినిమాలు చూపిస్తున్నాయి, సీరియల్స్ చూపిస్తున్నాయి. ఆ సింబల్ స్టేటస్ కోసం ఆ యువకుడు మరి ఆ యొక్క చదువు పట్ల సరైన దృష్టి సారించకపోవడం, ఒకవేళ బాలిక ప్రేమలో పడితే ఆమె అవసరాలు తీర్చడం కోసం మరి చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలు చేయడం, ఈ విధంగా యువత ఈరోజు నిర్వీర్యం అవడానికి ప్రధానమైన కారణం ఈ కోఎడ్యుకేషన్. ఇస్లాం 1430 సంవత్సరాలకు పూర్వమే కోఎడ్యుకేషన్ని నిషేధించింది. బాలికలు బాలురు, పురుషులు స్త్రీలు కలిసి జీవించడాన్ని, కలిసి తిరగడాన్ని ఇస్లాం అసలు ఒప్పుకోదు, దాన్ని నిషేధించింది. అందుకే మరి ఇస్లామీ దేశాల్లో ఈ ఎడ్యుకేషన్ వేరే విధంగా ఉంటుంది. బాలికలు వేరే చోట మరి వారు తమ యొక్క పాఠశాలకు వెళ్తారు, మరి బాలురైతే మరి చదువుకోవడానికి వేరే ప్రదేశానికి వెళ్తారు. అందుకనే ఆ సమాజాల్లో అత్యాచారాలు, స్త్రీలపై యాసిడ్ పోయడాలు, ఈ విధంగా రేప్ కేసులు, వ్యభిచారాలు, అశ్లీల సినిమాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, బ్లేడ్ అమ్ముకోవడం కోసం స్త్రీని నగ్నంగా పెట్టి తీసేటువంటి యాడ్స్ ఆ దేశాల్లో దర్శనమివ్వు, సినిమా హాళ్ళు కూడా ఆ దేశాల్లో ఉండవు. వారు గమనించారు యువశక్తి నిర్వీర్యమైపోతుంది. 50 సంవత్సరాలకు పూర్వం స్త్రీ వియోచన ఉద్యమం పేరిట యూరోప్లో ఒక ఉద్యమం నడిచింది. స్త్రీలు స్వేచ్ఛగా తిరగాలి, బయటికి రావాలి, వారు కూడా ఆర్థికంగా నిలబడాలి, కాబట్టి వారు సంపాదించుకోవాలనే ఉద్యమాన్ని లేవదీశారు. ఎవరు లేవదీశారయ్యా అంటే సామ్రాజ్యవాదులు. క్యాపిటలిజం వచ్చాక వారి యొక్క పరిశ్రమల్లో పనిచేయడానికి, తక్కువ వేతనాల్లో పనిచేయడానికి కార్మికులు అవసరమైంది. అప్పుడు క్యాపిటలిజం, సామ్రాజ్యవాదం మనందరికీ తెలుసు, దోచుకోవడమే దాని ధ్యేయం. కాబట్టి తమ దోపిడీ బాగా ఉండాలి అంటే తక్కువ వేతనాలు ఎవరు పనిచేస్తారా అంటే స్త్రీలు పనిచేస్తారనే ఆలోచన వారికి కలిగింది. వెంటనే స్త్రీ విమోచన ఉద్యమాన్ని వారు మరి యూరప్ దేశాల్లో లేవదీశారు. ఆ తర్వాత దాని యొక్క పరిణామాలు మనం ఈరోజు చూస్తున్నాం. స్త్రీని కట్టుబాట్ల నుండి బయటికి లాగాక మరి ఆ సమాజం ఎంత దారుణంగా ఈరోజు మనకు ఉందంటే, మొన్ననే ఒక సర్వే ప్రకారం ఏమంటే పెళ్లి రోజే 60% మంది స్త్రీలు అక్కడ గర్భవతులట. అమెరికాలో పెళ్లి చేసుకున్న రోజే ఆమె గర్భాన్ని దాల్చి ఉంటుంది. 67% అక్రమ సంబంధాలు ఉన్నాయి అక్కడ. మరి 4వ తరగతి చదివే పిల్లలే గర్భాన్ని దాలుస్తున్నారు. కాబట్టి మనం బానిసత్వానికి అలవాటైపోయాం. బానిసత్వపు అలవాట్లకు మనం లొట్టలేసుకొని ఆ యూరప్ సంస్కృతిని మనం ఇక్కడ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విష సంస్కృతిక విషబీజాలు, విషఫలాలు మనం కూడా అనుభవిస్తున్నాం. సహజీవనం ఈరోజు మనం చూస్తున్నాం. పెళ్ళి అనేటువంటి పవిత్ర బంధం తెగిపోయింది. సహజీవనం అనే కొత్త నానుడి వచ్చింది. ఇది క్యాపిటలిస్టులు పెట్టినటువంటి నానుడి. పెళ్లి కనుక స్త్రీ చేసుకుంటే మరి తక్కువ వేతనానికి పనిచేసే స్త్రీ పెళ్ళి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి సహజీవనం అనేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ మనం చూస్తున్న దాని విష ఫలితాలు ఎలాగున్నాయో, సహజీవనం అనేటువంటి విష ఫలితాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఈ విధంగా స్త్రీ ఎప్పుడైతే కట్టుబాట్లను, సంస్కృతిని తెగించి బయటకు వచ్చిందో, మనం చూస్తున్న భార్యాభర్తల మధ్య అపనమ్మకాలు పెరిగిపోయాయి. విడాకుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పి చట్టాలు గోలబెడుతున్నాయి. అదేవిధంగా తల్లిదండ్రులు దూరంగా ఉన్న కారణంగా మరి తల్లి యొక్క ప్రేమకు నోచుకోలేక సంతానం వక్ర మార్గం పడుతుంది. కాబట్టి ఇస్లాం సహజీవనాన్ని నిషేధిస్తుంది. ఇస్లాంలో పెళ్ళి అనేది పవిత్రమైనటువంటి ఆరాధన. ఏ విధంగా నమాజ్ చదవడం ఆరాధనో, సంవత్సరానికి రంజాన్లో 30 దినాలు మరి ఏ విధంగా ఉపవాసం పెట్టడం ఆరాధనో,
మరి కాబాకు వెళ్ళడం ఆరాధను, పేదలకు దాన ధర్మం చేయడం ఆరాధను, పెళ్ళి కూడా పవిత్రమైన ఆరాధన. ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోరో వారు అల్లా యొక్క దాసులు కాదు, వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి సమాజం ముందు ప్రమాణం చేసి భార్యాభర్తలు ఏకం కావాలి తప్ప చీకటిలోనో ఎవరికో తెలియకుండా కేసుల్లో దొరికినప్పుడు ఈ సహజీవనం చేస్తున్నారని తెలుస్తుంది తప్ప అంతవరకు కూడా వీరు సహజీవనం చేస్తున్నారని మనకి వినపడదు. సహజీవనం చేసేటువంటి ఈ యొక్క సంసారాలు ఏదైతే ఉన్నాయో 6-7 సంవత్సరాల కన్నా ఎక్కువగా మనగో, వారు పిల్లలు పుట్టాక వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. పిల్లలకు అవసరం ఏమిటంటే తల్లిదండ్రుల అవసరం ఉంటుంది, ఆ ఫలాలు వచ్చాక వారు విడిపోతూ ఉంటారు. కాబట్టి ఇస్లాం ఏమంటుందంటే కో ఎడ్యుకేషన్ ఉండకూడదు. ఇక ఆ తర్వాత స్త్రీ తన శరీరాన్ని సంపూర్ణంగా కప్పుకోవాలి, గౌరవప్రదమైనటువంటి దుస్తులు తొడిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఇస్లాం ముస్లింలకు ఇచ్చిన ఆజ్ఞ కాదు, ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు. ఖురాన్ అంటుంది, 1400 సంవత్సరాల పూర్వం ఖురాన్ వచ్చింది. ఆది మానవుడి నుండి కూడా అల్లా ఇదే ఆదేశాలను మానవజాతికి అందించాడు. అందుకే మన ఋగ్వేదాన్ని శ్రీమద్ భాగవతాన్ని చదివితే రాములు వారు అంటారు అక్కడ ఆయన పరశురామును వచ్చినప్పుడు సీతని పిలిచి, అమ్మ పెద్దవారు వచ్చారు, నీ చూపుల్ని కింద దించుకో, నీ శరీరాన్ని సంపూర్ణంగా కప్పుకో, నీ యొక్క పాదాలను దగ్గరగా పెట్టుకో. కాబట్టి ఈ బుర్హా అనేది స్త్రీ సంపూర్ణంగా తన శరీరాన్ని కప్పుకోవడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, బైబిల్లో ఉంది. మేలు ముసుగు తొడుక్కో, నీ యొక్క శరీరాన్ని సంపూర్ణంగా దాచుకో. ఆయన పౌలు అనే పౌలు అనేక పత్రికల్లో ఈ విషయాన్ని చెప్పాడు ఆయన. కాబట్టి పౌలు అంటాడు అక్కడ రాముల వారి యొక్క సాంప్రదాయం, సీతమ్మ వారి సాంప్రదాయం కూడా ఇదే అని చెప్పి మన గ్రంథాలు చెప్తున్నాయి. అదేవిధంగా పౌలు అంటాడు ఆయన ఏమేనంటే, స్త్రీ తన శరీరాన్ని సంపూర్ణంగా కాపాడుకోవాలి, తన అలంకరణను ప్రదర్శించకూడదు, పరాయి పురుషుడి ముందు మాట్లాడకూడదు. మరి ఈ రోజుల్లో పాస్టర్ ముందు బైబిల్లో మరి ఆడవారే పాటలు పాడుతుంటారు, ఇది బైబిల్కి పూర్తి వ్యతిరేకం. ఖురాన్ అంటుంది, మానవ జాతిని, ఖురాన్ యొక్క మరొక నామం ఏమిటంటే జ్ఞాపిక, మానవ జాతి మర్చిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అదేమిటంటే స్త్రీని సంపూర్ణంగా తన శరీరాన్ని కప్పుకునే విధంగా మేము ఆజ్ఞాపించాము, అదే వారి గ్రంథాల్లో కూడా బోధించాము. వారి గ్రంథాలు చదవని కారణంగా పాశ్చాత్య సంస్కృతిని చూసి లొట్టలేసుకుని ఆ విషబీజాలు ఇక్కడ కూడా రావాలనే ఉద్దేశంతో మరి ఈ విధంగా అర్ధనగ్నంగా వారు బట్టలేసుకుంటున్నారు తప్ప, నిజానికైతే స్త్రీ ఎవరైతే విశ్వాసురాలైన స్త్రీ తన శరీరాన్ని సంపూర్ణంగా కప్పుకోవాలి. ఖురాన్ అంటుంది తన శరీరాన్ని సంపూర్ణంగా కప్పుకోవాలి. ఈ జరిగే అత్యాచారాలు, ఈ యొక్క టార్చర్ ఏదైతే ఉందో, క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ అందించింది, 1,10,000 టార్చర్లకి భారతదేశంలో జరిగాయని. కాబట్టి మగవాళ్ళ యొక్క టార్చర్ నుండి రక్షించుకోవాలంటే స్త్రీ తన శరీరాన్ని కప్పుకోవాలి, గౌరవప్రదమైన దుస్తులు ధరించాలి, బిగుతుగా ఉండే దుస్తుల్ని కానీ తన యొక్క శరీరం యొక్క భాగాలు కనపడే దుస్తుల్ని కానీ తొడగడం ఇస్లాంలో నిషేధం. శరీరాన్ని సంపూర్ణంగా కప్పేటువంటి దుస్తులు తొడగాలి, తన అందచందాలను కేవలం తన భర్తకు మాత్రమే చూపించాలి. ఆ యొక్క అందాలు బయటి వారికి ప్రదర్శించడం, ప్రవక్త వారు అన్నారు ఎక్కడైతే శరీరం కనపడుతుందో అక్కడ ప్రత్యేకమైనటువంటి వాత పెట్టబడుతుంది. మరణాంతర జీవితం తర్వాత వాతలు పెట్టబడతాయి ఆ శరీరం అంతా కూడా. మరి ఆ పాలతిత్తులపై ఏలాడదీయడం జరుగుతుంది, ఆ రోజు చెట్లకి కింద విషసర్పాలు వారిని కుట్టుతూ వారిని నములుకుంటూ తింటుంటాయి అనేది చెప్పడం జరిగింది ప్రవక్త వారు. తర్వాత సువాసన ఏదైతే ఉందో మరి బజారుకి వెళ్ళేటప్పుడు ఆ సువాసన రాయకూడదు. ప్రవక్త వారు అన్నారు సువాసన రాసి మీరు బజారుకి వెళితే పరాయి పురుషుల దృష్టిలో పడిపోతారు మీరు, తద్వారా వారి ఆలోచన మారిపోవచ్చు, ఏదైనా కీడు మీకు ఎదురవ్వచ్చు. కాబట్టి మీరు సువాసన వేసుకుని బయటికి వెళ్ళకండి. అలా అదేవిధంగా శబ్దాలు వచ్చేటువంటి పట్టీలు తొడకూడదని ప్రవక్త వారు, మీ కాలికి వేసే కడియాల్లో శబ్దాలు రాకూడదు అన్నారు. ఎందుకంటే మీరు వెళ్తున్నారంటే నేను పక్క రూమ్లో ఉన్నప్పుడు మీరు వెళ్తుంటే ఆ శబ్దం వల్ల మీరు స్త్రీ వెళ్తుందనే ఆలోచన నా మదిలో ఉంటుంది, వస్తుంది. కాబట్టి మీ గురించి పరాయి పురుషుడు అసలు ఆలోచించకూడదు. ఒకవేళ ఎవరైనా మీ భర్త కోసం ఎవరైనా వస్తే మీ ఇంటికి గట్టిగా బిగ్గరగా మాట్లాడండి, మీ పట్ల తప్పుడుగా ఆలోచన ఎదుటి వ్యక్తికి రాకూడదు, గట్టిగా బిగ్గరగా. ఈ రోజుల్లో ఫోన్లు మనం చూస్తాం, ల్యాండ్ ఫోన్కి ఫోన్స్ వస్తాయి, సెల్ ఫోన్స్కి వస్తుంటాయి. మీరు మీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో, మీ కంఠం ఏదైతే, బిగ్గరగా మాట్లాడాలి. కనీసం మీ గురించి ఎదుటి వ్యక్తి ఆలోచించకూడదు. కానీ ఈరోజు జరిగేది ఏమిటి, కమ్యూనికేషన్ పేరిట ఎంతో హుందాగా ఎదుటివారి వ్యక్తిలో ఏదో ఆలోచన కలిగే విధంగా మనం ఎంతో ప్రేమగా నవ్వుతూ ముసిముసి నవ్వులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తద్వారా ఆ వ్యక్తి తప్పుడుగా మనల్ని ఆలోచించవచ్చు, ఎవరూ లేని సమయంలో మాపై అత్యాచార ప్రయత్నం చేయవచ్చు, మనము కనుక తీవ్రంగా ప్రతిఘటిస్తే మరి యాసిడ్ దాడులకు కూడా గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే
ఆ యొక్క ఆలోచన రాకముందే స్త్రీ ఏ విధంగా వ్యవహరించాలని ఇస్లాం అంటుందంటే, పరాయి పురుషులు ఎవరైనా వస్తే వెంటనే మీ వాయిస్ పెంచి బిగ్గరగా కఠినంగా తరుముతున్నట్టు మాట్లాడండి, అనవసర మాటలు చెప్పకండి, ఉన్నారంటే లేరు ఈ విధంగా అతను భయపడే విధంగా మాట్లాడండి. తద్వారా ఆ వ్యక్తిలో చెడు ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి స్త్రీ ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే రక్షించబడుతుంది, బజారులో ఏ విధంగా ఉండాలి, ఇంటిలో ఏ విధంగా ఉండాలి? ప్రవక్త మొహమ్మద్ వారు అన్నారు, ఒక స్త్రీ ఒక పురుషుడు కనుక ఉంటే మధ్యలో షైతాన్ ఉంటాడు, కాబట్టి భర్త తప్ప మరే పురుషుడు ముందు కూడా నిలబడకూడదు, పరాయి పురుషుడితో మాట్లాడకూడదు. ఈ విధంగా మీరు జీవితం గడిపితే మీరు చక్కటి సమాజాన్ని మీరు నిర్మించుకోవచ్చు అన్నారు. అందుకే అరబ్ దేశాల్లో ఒక వ్యక్తి తోడుగా మరి స్త్రీతో వెళ్తూ ఉంటాడు, మరి ఒంటరిగా స్త్రీ అక్కడ సంచరించదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి మనతో ఎవరైనా ఉంటే ఎదుటి వ్యక్తి ఆలోచనలో తప్పుడు ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇస్లాంను ఒక్కసారి మీరు స్టడీ చేయండి, ఆ విధంగా జీవించేటువంటి ప్రయత్నం చేయండి, మీరు సంపూర్ణంగా రక్షించబడతారు, పరలోకంలో శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు, ఉద్యానవనాల్లో మీకు జీవితాన్ని అందించబడడం జరుగుతుంది. కేవలం 30-40 సంవత్సరాల జీవితం కోసం మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, అనవసరమైనటువంటి దాడులకు గురి కావాల్సి వస్తుంది, మీరు శాంతిగా సుఖంగా జీవించలేరు. కాబట్టి ఇస్లాంలో స్త్రీకి ఏ విధంగా జీవితం గడిపితే సంపూర్ణ రక్షణ ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా తెలియజేయబడ్డాయి. దయచేసి మీరు నా నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి, నేను ఉచితంగా కొన్ని పుస్తకాలు ఇస్తాను, దాన్ని మీరు చదివి ఇస్లాంని అర్థం చేసుకోవచ్చు. మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీరు వెంటనే కాల్ చేయండి, మా ద్వారా పుస్తకాలు పొందండి, ఇస్లాంని అర్థం చేసుకోండి. ఇస్లాం అంటే మనందరి ధర్మం, ఇస్లాం అంటే శాంతి ధర్మం. ఈ విధంగా శాంతి పాటలు నడిస్తే మనందరం శాంతియుత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెబుతూ నా ఈ యొక్క చిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దయచేసి మరొక్కసారి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను, మీరు ఏదైనా సందేహాలు ఉన్నా సరే, మీకు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి, ఉచితంగా కొన్ని పుస్తకాలు అందించే ప్రయత్నం చేస్తాం. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం, వతుబా అలైనా ఇన్నక అంత తవ్వాబు రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.